హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సంగీత వ్లాగ్స్. చూసేయండి, మీరు కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే పక్కన ఆల్ అని వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలా పెట్టగానే సో మళ్ళీ చూసారు కదా, టేస్టీ టేస్టీగా అండ్ హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పికిల్ అన్నమాట. వీడియోకి వెళ్ళి పోదాం. హాయ్ ఫ్రెండ్స్, చూసేయండి అల్లం పచ్చడి. సో ఏంటి అని అంటే, మా ఇంట్లో మామూలుగానే మేము అన్నీ కూడా మాక్సిమం ఆవకాయలు పట్టేటప్పుడు అయితే తాలింపు కూడా కట్టెల పొయ్యి మీద చేయడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎవరెవరి ఇంట్లో అయితే ప్రిఫర్ చేస్తారో ఒకసారి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి నేను ఒక్కసారి చెప్పేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను అన్నమాట. ముందు వెనక అయితే నో ప్రాబ్లం, కాకపోతే చెప్పేస్తాను. చూడండి, 2 కేజీ అల్లంకి మొత్తం క్లీన్ చేసిన తర్వాత 1 కేజీ 750 గ్రామ్స్ అల్లం అయితే వచ్చింది. దానిలో మంచిగా డ్రై చేసుకోండి, అంటే మనం నీడలో ఆరబెట్టుకొని కట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసేసి, మీరు పల్లి నూనె వాడతారా నువ్వుల నూనె వాడతారా మీ ఇష్టం, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి, చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, అలా అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మీకు మధ్యలో చింతపండు కనిపించింది కదా, అండ్ అది వచ్చేసి 750 గ్రామ్స్ అన్నమాట. సో మనం దాన్ని ముందే బాయిల్ చేసేసుకోవాలి. సో నేను అల్లం ఇక్కడ మా పిన్ని ఫ్రై చేస్తుంటే నేను అది స్టవ్ పైన పెట్టేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ దీంట్లోకి కావాల్సింది వచ్చేసి 50 గ్రాములు మెంతుపిండి, 100 గ్రాములు జీలకర్ర పొడి అండ్ 100 గ్రాములు ఆవపిండి అన్నమాట. అన్నీ కూడా ఇంట్లోనే మంచిగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మెంతుపిండి ఇంకా ఆవాల పొడి అయితే యాడ్ చేసేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా యాడ్ చేయాలి. సో అది కారపొడితో పాటు యాడ్ అనేది చేస్తాను. మా నాన్న యాడ్ చేస్తుంది అన్నమాట, నేను కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఉంటుంది కదా, 1 కేజీ అయితే తీసుకున్నాము. బట్ దీంట్లోకి సరిపోయే అంత అయితే మేము మెజర్మెంట్ వచ్చేసి, నాకు నేను వేసిన మెజర్మెంట్ అయితే 750 గ్రామ్స్ మాత్రమే పట్టింది నాకు 3 మ్యాంగో మిర్చి పౌడర్. అండ్ దీని తర్వాత వచ్చేసి ఫస్ట్ 1 హాఫ్ కేజీ ప్యాకెట్ వేసాను, దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 కేజీ ప్యాకెట్లు సగం మాత్రమే వేశారు. అండ్ ఇక్కడ జీరా పౌడర్ కూడా 100 గ్రామ్స్ ఏదైతే జీరా పౌడర్ ఉంది కదా, అది వేసేసారు. ఎగ్జాక్ట్గా మొత్తం అన్నీ కూడా మంచిగా మసాలాస్, మిర్చి పౌడర్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలా కలిపేసి లాస్ట్లో వచ్చేసి ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తుంది నానమ్మ, అది కూడా మిక్స్ చేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ అల్లం ఇంకా బెల్లం ఇంకా చింతపండు అవన్నీ కూడా గ్రైండ్కి అయితే వేస్తాం కదా, గ్రైండ్ చేస్తాం కదా, అలా చేసేటప్పుడు మళ్ళీ ఇదంతా మిక్స్ అవ్వకుండా ముందే బాగా మిక్స్ చేసేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న 750 గ్రామ్స్ చింతపండు ఏదైతే బాగా కుక్ అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది, దాని ముందే చల్లారి పెట్టేసుకోవడం బెటర్. అప్పటికప్పటి కంటే కూడా చల్లారి పెట్టుకోవడం. అండ్ ఇందులో అయితే ఏమేమి వేసారు అని అంటే, చింతపండు మంచిగా స్ట్రెయిన్ చేసి గుజ్జు తీస్తాం కదా, అది అల్లమ్మ చిన్న చిన్నగా గ్రైండ్ చేసి చల్లారిచిన అల్లమ్మ అదంతా వేసేసారు. అండ్ మంచిగా గ్రైండ్ చేసుకొని దాంట్లోనే బెల్లం కూడా 750 గ్రామ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పచ్చడి చేస్తుంటే వాళ్ళిద్దరూ అన్ని తెచ్చుకొని చేసుకొని అయిపోయింది, ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఇలాంటివన్నీ తెచ్చుకొని ఖాళీ కూడా అయిపోయింది. వాట్ ఇక్కడైతే ఇందాక మనం తాలింపు ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ దాంట్లో ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు అయితే ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. సో అలా కరివేపాకు కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తున్నాము, అది కూడా చల్లార్చిన తర్వాతే, ఆయిల్ అంతా ముందే తాలింపు చేసుకొని చల్లార్చిన తర్వాత ఇలా మా పిన్ని అక్కడ గ్రైండ్ చేస్తూ చింతపండు, బెల్లము ఇంకా అల్లం ముక్కలన్నీ మంచిగా గ్రైండ్ చేస్తూ ఇక్కడ వేస్తూ ఉంటే నేను ఇక్కడ వచ్చేసి కలుపుతున్నాను. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది తగ్గిందనమాట. ఎగ్జాక్ట్గా 750 గ్రామ్స్, 1 కేజీ అయితే సరిపోతుంది మీకు, 2 కేజీ అల్లం పచ్చడికి అయితే 1 కేజీ సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను తీసుకున్న మెజర్మెంట్ చాలా టేస్టీగా అయితే ఉందప్ప, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే మంచిగా, అంటే బెల్లం కూడా ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు గ్రైండ్ అవ్వవు కదా, సో అందుకోసమే పార్ట్స్ పార్ట్స్గా కట్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వచ్చేసి నేను చట్నీని కలుపుతున్నాను పచ్చడిని. అండ్ ఏంటి అని అంటే ఆయిల్ కూడా కొంచెమే వేసాం, 2 కేజీ ఆయిల్ అయితే మ్యాక్సిమం పడుతుంది.
అండ్ దాని తర్వాత కూడా మనం ఆయిల్ అనేది కలుపుకోవాలి పచ్చడి క్వాంటిటీని బట్టి, ఎందుకంటే పచ్చడి 2-3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుతాం కదా, అప్పుడు చూసి మనం ఆయిల్ అనేది మళ్ళీ సేమ్ అలాగే వేడి చేసి చల్లార్చుకొని కలుపుకోవాలి ఆయిల్ వచ్చేసి. అండ్ ఇక్కడ తంచా చూడండి, అండ్ ఇక్కడైతే పికిల్ అనేది కలిపేసుకుంటున్నాం కదా, కానీ స్మెల్ మాత్రం అప్ప నిజంగా అమేజింగ్, స్మెల్ మాత్రం అదిరిపోయింది. అసలు తనుష టేస్ట్ చూస్తుంది ఒక పక్క నుంచి, సిరి టేస్ట్ చూస్తుంది, నేను టేస్ట్ చూస్తున్నాను. సో అలా చూడకూడదు, కాకపోతే ఏం చేస్తాం. కానీ ఎవరికి ఆగుతుంది చెప్పండి, పచ్చడి ముందుండే అది కూడా ఆవకాయ పట్టేది కదా. అలాగే అనమాట మెల్లగా నీట్గా కలుపుకోండి, ఏది చేసినా హడావిడి లేకుండా హ్యాపీగా టైం తీసుకొని, టైం టేకింగ్ తీసుకొని నీట్గా మిక్స్ అనేది చేసుకుంటే కొంచెం అంటే ఆయిల్ అనేది బాగా చల్లారిన తర్వాత వేసుకుంటే నో ప్రాబ్లము. కానీ ఈ పచ్చడి కూడా మనం గ్రైండర్లో వేస్తాం కదా, హీట్ కూడా కొంచెం తగ్గేంత వరకు అన్నమాట. మా నాన్నమ్మ ఏం చెప్తుంది అని అంటే, పచ్చడి పెట్టుకున్నంత ఈజీ కాదు, దాన్ని మెయింటైన్ కూడా చేయాలి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, నిష్టం వచ్చినప్పుడు పచ్చడి తీయొద్దు అని చెప్తుంది అన్నమాట. సో ఏంటంటే ఒక చిన్న బాటిల్లో తీసుకొని, మామూలుగా అయితే రెగ్యులర్గా అందరి ఇళ్ళల్లో అలాగే చేస్తారు, కాకపోతే నాకు గుర్తున్నంత వరకు అయితే నా చిన్నప్పుడు మా నాన్నమ్మది పెద్ద పూజ రూము, పచ్చళ్ళన్నీ కూడా పూజ రూమ్లో ఒక జాడి పైన క్లాత్ వేసి మరీ కట్టేది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు తీసేది కాదు, ఒక చిన్న ఒక 1/2 కేజీ బాటిల్కి తీసి బయట పెట్టేది, ఎవరు వెళ్ళే వాళ్ళం కాదనమాట పూజ రూమ్లోకి చిన్నగా ఉన్నప్పుడు, భయం అన్నమాట. అండ్ ఇక్కడ చూసాయండి, అసలు మంచిగా ఫస్ట్ ఎప్పుడైతే నేను ఆయిల్ వేసి కలిపాను మొత్తం అంతా మంచిగా బ్లెండ్ అయిపోయింది దాంతోపాటు. మళ్ళీ సెకండ్ టైం ఆయిల్ ఏదైతే ఉంది కదా, ఆయిల్ నేను చెప్పాను కదా కొంచెం కొంచెంగా వేసి బాగా కలుపుతున్నాను అనేసి. సో అలా అన్నమాట, మంచిగా కలుపుకోండి, మంచిగా కలిపితే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది నిజంగా. చూడండి నేను ఎంత నీట్గా, ఐ మీన్ నీట్గానే కాదు మెస్సీగానే కలుపుతున్నానేమో, కానీ కరివేపాకు బాగా వేసుకొని కలుపుకోండి. ఆయిల్ మాత్రము ఫస్ట్ నేను ఒక 2 కేజీ ఆయిల్ అయితే యూజ్ చేశాను, దాని తర్వాత నాకు ఒక 1 వీక్ తర్వాత అలా చూస్తే మాత్రం అస్సలు ఆయిల్ లేదనమాట, చట్నీ అంతా డ్రై అయిపోయినట్టు అనిపించింది. మళ్ళీ ఇంకొక 1/2 కేజీ 1 కేజీ తెచ్చినా పర్లేదు, ఎందుకంటే 1 కిలో 3 కేజీస్ పైన పిక్కిలు ఉంటుంది కాబట్టి. ఒక 1 వీక్ తర్వాత లేకపోతే 10 డేస్ తర్వాతనో మీకు నచ్చినట్లు ఎంత ఆయిల్ అయితే కావాలో మంచిగా వేడి చేసుకొని, మంచిగా వేడి చేసి మళ్ళీ చల్లార్చినాకే కలపండి ఓకే, లేదంటే పచ్చడి పాడైపోతుంది, అంత కష్టపడి వేస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి పచ్చడి అంతా అయిపోయింది సూపర్గా, అంటే టేస్ట్ కూడా చూసాను అనమాట. మామూలుగా మా ఇంట్లో వచ్చేసి ఫస్ట్ ఏంటి అని అంటే, అయితే దిష్టి తీస్తాము లేదు అని అంటే మామూలు దేవుడి దగ్గర పెట్టాక దిష్టి తీస్తాము, అంటే పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి అని. ఏమో ఒక్కొక్కరి సెంటిమెంట్ ఒక్కొక్కరిలా ఉంటుంది కదా, అందు గురించి అనమాట. మనకి తెలుసు కదా స్టీల్ డబ్బాస్లో పెడితే ఆయిల్ ఇంకా సాల్ట్కి దానికి చిన్న చిన్నగా హోల్స్ పడేసి మళ్ళీ మొత్తం ఆయిల్ కారిపోతుంది, అందుకోసమే ప్రజెంట్ మాత్రమే నాన్నమ్మ దగ్గర నుంచి మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఆ ప్లాస్టిక్ డబ్బాలో నేను జాడీలోకి షిఫ్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఎలా అయినా 3-4 డేస్ తర్వాత మళ్ళీ కూడా సాల్ట్ ఆయిల్ అంతా చెక్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి కాబట్టి. ఎంత యమ్మీ యమ్మీ ఉంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఆవకాయ అన్నం అంటే, ఆవకాయ అంటే అల్లం పచ్చడి ఏదైనా కానీ ఇలా ఆవకాయ పట్టింది ఎంతమందికి ఇష్టము? నాకైతే నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది మాత్రం, నేను అస్సలు పచ్చళ్ళు అలాంటి వాటి జోలికి పోను, కానీ ఆవకాయ అల్లం పచ్చడి పండు మిర్చి అంటే మాత్రం అసలు చిన్న మన ప్రియ బాటిల్స్ ఉంటాయి కదా అంత పచ్చడి తింటా అంట, అన్నం వేస్తే అంత ఐ మీన్ ఆ పచ్చడి అన్నం మొత్తం తినేసేదాన్ని అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ అప్పుడప్పుడు. నాకు కూడా బాగా గుర్తు, అంటే మరీ చిన్నప్పుడు కాదు కానీ ఓకే ఒక సర్టన్ టైం తర్వాత ఒక 5-10 ఇయర్స్ అప్పుడో ఏమో. కానీ చూసారా ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అని అంటే, మీలో ఎంతమంది ఈ ట్రెడిషన్ ఫాలో అవుతారు, అంటే ట్రెడిషన్ అంటే మ్యాక్సిమం ఎవరి ఇళ్ళల్లో అయితే ఆవకాయ పెడతారు కదా వాళ్ళందరి ఇళ్ళల్లో కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ పద్ధతి అయితే కంపల్సరీ ఉంటుంది, ఆయిల్ అయితే ఎత్తి పోసేస్తాను అనుకోండి. చూడండి ఎంత బాగుంది కదా.
చాలు. చేస్తాను కదా ఇప్పుడే అన్నం స్టవ్ పైన చేసి తిప్పును ఏం కాదు అదే తమన్ ఆశ కూడా పెట్టి స్పూన్ పక్కన పెట్టు పట్టుకో కుల్దీప్ మంచిగా నెయ్యి దాంట్లో సిరి నెయ్యి డబ్బా తీసుకో ఇప్పుడు అందరికి ఏంది ఆ సినిమాలో పెట్టినప్పుడు నెయ్యి వేయొచ్చు పింపుల్స్ వస్తుంది ఆపేస్తున్న వీడియో తొందర వేలు ఎంతసేపు చేస్తావు వీడియో ఫస్ట్ టైం అడిగిండు గిన్నెలో ప్లేట్ పెట్టమని చెప్పి బాబా ఇందులో పచ్చడే సంగీ నెయ్యి నెయ్యి వేసాం కొంచెం పచ్చడి అరే నెయ్యి టేస్ట్ బాగుంది